హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి నీటి యూజీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకు అందరికీ ముఖ్యమైన అప్డేట్స్ ఈరోజు అందించబోతున్నాను ముఖ్యంగా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో భాగంగా నిన్న ఫైనల్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది సెకండ్ రౌండ్కి అనౌన్స్ చేయటం జరిగింది ఈరోజు అలాట్మెంట్ లెటరు మీరు ఈరోజు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ విద్యార్థులందరూ ఎంసీసీ వెబ్సైట్లోకి వెళ్ళేసి అలాట్మెంట్ లెటర్ తీసుకుని ఆయా కళాశాలలో అంటే ఏ కళాశాలలో మీకు సీటు వచ్చిందో ఆ కళాశాలలో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి జాయిన్ కావాల్సిందిగా విద్యార్థిని విద్యార్థులకు సూచిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌన్సిలింగ్లో భాగంగా ఈరోజు ఇరవై ఎనిమిది మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎవరైతే విద్యార్థులకి నాట్ ఎలిజిబుల్ లిస్టులు ప్రొవిజనల్ లిస్టు రిలీజ్ చేశారో ఆ విద్యార్థిని విద్యార్థులంతా ప్రాపర్ డాక్యుమెంట్స్తో మీరు మెయిల్ చేయవలసి ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల లోపల ఈరోజు మీకు టైం ఉన్నది కాబట్టి ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎవరైతే నీట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళంతా చక్కగా వినియోగించుకోండి దాదాపు రెండు వందల యాభై మంది వరకు నాట్ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారు ఆ రెండు వందల యాభై మంది కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ని ఆ మెయిల్ ఐడికి మీరు అప్లోడ్ చేయాలి తర్వాత బీ క్యాటగిరీ గురించి ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులు అడుగుతున్నారు బి కేటగిరీ రిజిస్ట్రేషన్ మొదలైన వెంటనే నేను అప్డేట్స్ తెలియజేస్తానని విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగవ తేదీ బి కేటగిరీ మేనేజ్మెంట్ ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ ఫైనల్ మెరిట్ లిస్టు వచ్చిన తర్వాత విద్యార్థిని విద్యార్థులంతా ఏ ఏ కళాశాలలో వాళ్ళకి సీటు వచ్చిందో ఆ కళాశాలలో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి జాయిన్ అవ్వాల్సిందిగా విద్యార్థిని విద్యార్థులకు సూచిస్తున్నాను అదేవిధంగా కొంతమంది విద్యార్థులు డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మాకు బి కేటగిరీలో సీటు వచ్చిన తర్వాత మేము ఆంధ్రప్రదేశ్లో సీటు వస్తే మేము జాయిన్ అవ్వచ్చా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మాకు సీటు వచ్చిన తర్వాత సెకండ్ రౌండ్లో తెలంగాణలో సీటు వస్తే మేము జాయిన్ అవ్వచ్చా అని అడుగుతున్నారు విద్యార్థిని విద్యార్థులకి ఈ వీడియో ద్వారా ఒకటే తెలియజేస్తున్నాను బి క్యాటగిరీలో సీటు వచ్చిన తర్వాత మీరు అక్కడ ఫీజు పే చేసిన తర్వాత మాత్రమే మీకు సీటు కన్ఫామ్ కావటం జరుగుతుంది ఫీజు పే చేసిన తర్వాత మీరు ఆ సీటుని రిసిగ్నేషన్ చేస్తే మీకు ఫైన్ అనేది ఖచ్చితంగా పడుతుంది మీకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మాకు సీటు వస్తుంది అనే నమ్మకం ఉంటే మీరు ఆ సీటుకి ముందుగానే మీకు అలాట్మెంట్ అయిన సీటుకి ముందుగానే మీరు రిజిగ్నేషన్ చేస్తే మీకు ఫైన్ అనేది పడకుండా ఉంటుంది ఒకవేళ జాయిన్ అయిన తర్వాతగాన మీరు రిజిగ్నేషన్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మీ నుండి ఫైన్ అనేది ఉంటుంది అది ఎంత ఉంటుంది అనేది కాలేజీ యాజమాన్యం నిర్ణయిస్తుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ ఈ విషయం గమనించాలి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సెకండ్ రౌండ్ మొదలవ్వడానికి ఇంకా కొద్దిగా టైం ఉంది మార్చి రెండో వారంలో సెకండ్ రౌండ్ మొదలవ్వచ్చు ఈరోజు ఫైనల్ అలాట్మెంట్ లెటర్ అనేది ఈరోజు మధ్యాహ్నం పైన రిలీజ్ అయ్యే అవకాశం అన్నది డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నాన్ ఎలిజిబుల్ లిస్ట్కి డాక్యుమెంట్స్ ఫార్వర్డ్ చేయమని చెప్పేసి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు టైం ఇచ్చారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత నేను కూడా మీకు అప్డేట్స్ అందిస్తానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను కావున విద్యార్థిని విద్యార్థులకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి మీ స్నేహితులకు కూడా నా వీడియోలు షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు